హాయ్ ఫ్రెండ్ నేను ఈరోజు ఎఫ్ఎల్ స్టూడియో మొబైల్లో ఎలా రీమిక్స్ చేయాలని మీకు ఈరోజు చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎఫ్ఎల్ స్టూడియో మొబైల్లో మనకు టూ యాప్స్ కావాలి. అవేంటంటే ఒకటి ఎఫ్ఎల్ స్టూడియో మొబైల్ మెయిన్ యాప్ అండ్ సెకండరీ బ్యాక్ ట్రాకెట్ యాప్. ఎందుకంటే అవి రెండు మనకు బ్యాక్ ట్రాకెట్ యాప్ ఏమో సాంగ్ ఒక బీట్కి సింక్ కావాలి కదా, అవి రెండు మ్యాచ్ కావాలి కదా. సో మనం ఆ యాప్ వాడి సేమ్ బిపిఎమ్స్ వాడదాం అన్నట్టు. సో బ్యాక్ ట్రాకెట్ యాప్ అలా వాడతాం. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ బ్యాక్ ట్రాకెట్ యాప్ ఓపెన్ చేయాలి. తర్వాత యాప్లో మనకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. దాని తర్వాత ఏం చేయాలంటే కింద మనకు లైబ్రరీ అని ఉంటుంది. లైబ్రరీ అని ఉన్నాక తర్వాత లైబ్రరీ ఓపెన్ చేసి సాంగ్స్ వస్తాయి. సాంగ్స్ మనం సెర్చ్ చేసుకోవాలి మనకి ఏం సాంగ్ కావాలో. ఇట్లా మన గ్యాలరీలోనే అదే మన మ్యూజిక్ ఫోల్డర్స్ ఉన్న అన్ని సాంగ్స్ వస్తాయి. నేను దసరా సాంగ్ సెలెక్ట్ చేసుకుంటే చెమ్కి లాంగ్ సాంగ్, దాని బీపీఎం వచ్చేసి 95 ఉంది, కొంచెం స్లో ఉంటాయి కదా. సో నేను ఏం చేసినానంటే 110 కొంచెం ఫాస్ట్ బీట్ కావాలని నేను 110 పెట్టిన దాన్ని. 110 పెట్టినాక కొంచెం ఫాస్ట్ అయింది చూడండి, సాంగ్ సెలెక్ట్ చేసేసినాక 110 వచ్చింది ఆడ. సో ఇక్కడ మనం సాంగ్ ఫాస్ట్ అయింది, దాన్ని సేవ్ చేసుకుంటాను. సేవ్ చేసుకునేటప్పుడు అది సేవ్ అయిన నేమ్ వస్తుంది అక్కడ 110 వచ్చిందా రాలేదో చూసుకోండి. ఓకే వచ్చిన తర్వాత కింద రెడ్ కలర్ ఫైల్ సేవ్డ్ అని వస్తుంది, దాన్ని సేవ్ చేసుకుని తర్వాత నేను నెక్స్ట్ బీట్ సెలెక్ట్ చేసుకుంటాను సేమ్ బీపీఎంతోనే. నాకు ఆల్రెడీ ఆల్రెడీ సెట్ చేసి పెట్టుకున్నాను నేను ఒక బీట్ని. సో అదే బీట్ బీపీఎంతో దాన్ని సేవ్ చేసుకున్నాను. సేమ్ ఒకటే కార్డ్ రావాలని రెండు సాంగ్స్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. తర్వాత ఈ యాప్ని రిమూవ్ చేసి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి తీసేయచ్చు, ఇంకా అవసరం లేదు మనకి యాప్. ఈ యాప్ని క్లోజ్ చేసేసి మన ఫైల్ మేనేజర్ ఉంటుంది కదా, అది ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి. కొంచెం కొన్ని ఫోన్స్లో పైన వస్తుంది, కొన్ని ఫోన్స్లో మ్యూజిక్ ఫోల్డర్లో వస్తుంది. దాన్ని డౌన్ బ్యాక్ ట్రాకెట్ యాప్ ఉంటుంది కదా, దాంట్లో వస్తుంది అదే దాని ఫోల్డర్ కొంచెం ఇంటర్ఫేస్. నేను డైరెక్ట్ మన ఎఫ్ఎల్ స్టూడియో మొబైల్ ఏంటంటే ఎఫ్ఎల్ఎం యూజర్స్ ఫైల్స్ అని వస్తుంది, దాంట్లో ఆల్రెడీ 10 ఫోల్డర్స్ వస్తాయి. దాంట్లో నేను ఇన్స్ట్రుమెంట్స్ దాంట్లో న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసి దాంట్లో యాడ్ చేద్దామని చూస్తాను. దాంట్లో న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా, న్యూ అని పెట్టేసి ఎందుకంటే నాకు ఈజీగా దొరకడానికి, ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇలా పేస్ట్ చేసేసిన తర్వాత ఫైల్ మేనేజర్ తీసేసి ఇప్పుడు మెయిన్ యాప్ ఎఫ్ఎల్ స్టూడియో మొబైల్ మన మెయిన్ యాప్ కింగ్ దాన్ని ఓపెన్ చేయాలి. తర్వాత మనం దాన్ని ఫస్ట్ న్యూ సాంగ్ చేస్తున్నాం కాబట్టి ఎంటీ చేసుకుందాం. దాని బీపీఎం నార్మల్గా 100-120 ఉంటే నియర్లీ పెట్టుకొని దానికి టైటిల్ ఇచ్చేద్దాం. సాంగ్ టైటిల్ మనం ఏం చేస్తున్నాం అంటే మనం చాలా సాంగ్ చేస్తాం కాబట్టి ఈ సాంగ్ నేమ్ ఇస్తున్నాం. తర్వాత ఇక్కడ 100 ఉంది కదా, దాన్ని 110 కదా మన సాంగ్ బీట్ బీపీఎం. సో వాటిని నేను 110 పెడుతున్నాను ఇక్కడ రెండింటికి. తర్వాత ప్లస్ సింబల్ నొక్కి ఆడియో ఫైల్ ఇంపోర్ట్ చేద్దాం. ప్లస్ సింబల్ ఆడియో క్లిప్ అంటే న్యూ వస్తుంది, మై ఫైల్స్ మై ఇన్స్ట్రుమెంట్స్, ఎందుకంటే మై ఇన్స్ట్రుమెంట్స్లో పెట్టినా కదా న్యూ ఫైల్ ఫోల్డర్ న్యూ ఫోల్డర్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే సాంగ్ ఇంపోర్ట్ చేయాలి. సాంగ్ ఇంపోర్ట్ చేసినాక స్టార్టింగ్ కొంచెం సాంగ్ వస్తుంది యాడ్ లెక్క వాళ్ళది. సో దాన్ని మనం క్రాప్ చేసుకోవాలి, క్రాప్ చేసుకొని సైడ్కి అనుకోవాలి. తర్వాత మనం సాంగ్కి ఏం చేయాలంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి మనకు సైడ్కి యారో బటన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి ప్లస్ సింబల్ తర్వాత పారామిక్యూ తర్వాత డిఫాల్ట్ అవే లో ఒక 200 టైమ్స్ పెట్టుకోవాలి. సేమ్ డిఫాల్ట్ లో ఒక 2 తర్వాత ప్లస్ సింబల్ గ్రాఫిక్ ఈక్వల్గా పోయి ఫస్ట్ది లాస్ట్ది మొత్తం డౌన్ చేసుకొని సెకండ్ కొంచెం డౌన్ చేసుకోవాలి. 2 చేస్తే బెటర్ ఏంటంటే సౌండ్ క్వాలిటీ మంచిగా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్స్ మంచిగా రిమూవ్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది, బీట్ పెట్టినాక కలిసిపోతుంది. సో ఇప్పుడు కొంచెం సెట్ అయింది చూడండి, స్టార్టింగ్ అంత వస్తలేదు. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం బీట్ ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ చేసుకొని యాడ్ చేద్దాం. ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకునే ముందు సాంగ్కి బీట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఇప్పుడు వోకల్స్ వస్తాయి కదా, అంటే పాడుతుంది కదా, అక్కడ బీట్ స్టార్ట్ అవుతుంది కదా, అక్కడ మనం ఇక్కడే నాకు దొరికింది చూడండి
ఇక్కడ నేను బీట్ స్టార్ట్ చేస్తాను. బీట్కి ఆల్రెడీ స్టార్టింగ్ పాయింట్ కాబట్టి మనం ఆడబెట్టుకుందాం. ఇప్పుడు సెట్ అయితే చూడండి, ఎగ్జాక్ట్ సెట్ అయిందా? సెట్ అయింది చూసారా. ఇట్లా మనం బీట్ సింగ్కి బీపీఎం సెట్ చేసుకొని సింగ్ చేసినాం. అంటే మీకు స్టార్టింగ్ ఇట్లా రెండు ఒకటేసారి సింగ్ అవ్వాలంటే మెయిన్ సాంగ్లో ఎట్లా బీట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో చూసుకొని ఆ బీట్ పెట్టుకోవాలి. టూ టైమ్స్ పెట్టుకొని మనం ఇప్పుడు బేస్ పెంచుకోవాలి. ఇది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మంచి ఎక్స్ప్లెయిన్ చేసినాం, సో చూడండి, వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి బేస్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలని ఎవరు చెప్పున్నారు ఆ వీడియో. సో నేను చెప్పిన పేజ్ చూడండి, వాచ్ చేయండి, నచ్చుతుంది మీకు. ఈజీ ప్రాసెస్, ఈజీగా అర్థమవుతుంది ఎట్లా పెంచుకోవాలో. ఇక్కడ నీకు ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తున్నాను, ఆల్రెడీ నేను మంచి ఎక్స్ప్లెయిన్ చేసిన, అవి కొంచెం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన పోయి చూడండి. అంటే మనకు బేస్ ఎలా వస్తుందో, ఎలా చెక్ చేసుకోవాలి, అనలైజర్లో ఎట్లా తెలుసుకోవాలి, నార్మల్గా ఎట్లా ఉంటుంది, తర్వాత స్క్వేర్స్ వస్తే ఎట్లా వస్తుందని నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినాను, పోయి చూడండి ఆ వీడియో. తర్వాత నేను ఏం చేద్దాం అనుకుంటానంటే, నా నేమ్ ట్యాగ్ ఉంటుంది కదా, దానికి కొంచెం రీవర్బ్ ఇద్దాం అనుకుంటాను. ఎందుకంటే స్టూడియో ఎఫెక్ట్ వచ్చి నా నేమ్ ట్యాగ్ సౌండ్ ఎక్కువ రావాలని చూస్తున్నా. సో ఆ నేమ్ ట్యాగ్ కూడా సేమ్ ఇవే లూప్స్ వోకల్స్ ఇవన్నీ సేమ్ ఇట్లనే యాడ్ చేసుకున్నా నేను. సాంగ్స్ ఇప్పుడు ఎలా యాడ్ చేసుకున్నా, డైరెక్ట్ ఫోల్డర్ యాడ్ చేసుకోవచ్చు కాపీ పేస్ట్. తర్వాత నా నేమ్ డబల్ వస్తుంది, సో దాన్ని క్రాప్ చేసుకోవాలి. ముందే టూ టైమ్స్ వస్తాయి డీజే అని, సో దాన్ని క్రాప్ చేసుకుందాం. ఎక్కడైనా సింగ్ చేసుకోవాలి మనం, అంటే బీట్ కన్నా సాంగ్ కన్నా ఎగ్జాక్ట్ చూసుకొని సింగ్ చేసుకుంటా నేను. ఎప్పుడైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చు, మనకు కొంచెం గ్యాప్ దొరికింది, ఇక్కడ మ్యూజిక్ వచ్చింది, అక్కడ నా నేమ్ రావాలనుకున్న టైంలో పెట్టుకోవచ్చు. నేను సౌండ్ ఎక్కువ రావడానికి ఏం చేస్తా అంటే, త్రీ టైమ్స్ పెట్టుకుంటా ఒకటేసారి, కాపీ పేస్ట్ చేసుకుంటాం, పారాగ్రాఫ్లా కాపీ పేస్ట్ చేసుకుంటాం కదా సేమ్, అట్లానే ఇక్కడ కూడా సేమ్ కాపీ పేస్ట్ చేయొచ్చు. కాపీ చేసుకొని పైకి అన్న కింద ఒక న్యూ దాన్ని న్యూ లైన్ ఓపెన్ చేసి కాపీ చేసి పైకి అంట డైరెక్ట్ దాంట్లో ఫిక్స్ అయిపోయి కరెక్ట్ వస్తాయి. దాన్ని రీవప్ చేద్దాం అనుకుంటాను సార్. సో ఇవన్నీ ఆఫ్ చేస్తున్నా, అదొక్కటే క్లియర్గా వాడడానికి సైడ్ నేరో వచ్చేసి ప్లస్ బటన్. ఫస్ట్ది 25 పెట్టుకోండి, సెకండ్ది 40, థర్డ్ది 24. ఓకేనా, ఈ మూడు గుర్తు పెట్టుకోండి. కొంచెం ప్రాక్టీస్ చేస్తా అంటే వస్తూనే ఉంటుంది. నార్మల్గా ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉంటే కొంచెం వాళ్ళకి తెలిసి ఉంటుంది, తెలియకపోతే ఇప్పుడు చూస్తారు. కొంచెం స్టూడియో ఎఫెక్ట్ వస్తుంది, స్టూడియోలో రికార్డ్ చేస్తే ఎట్లా వస్తాయి కొంచెం ఆడియో, ఆ ఎఫెక్ట్ వస్తారు. ఈ బబ్లిక్ చూడండి, చెక్ చేయండి. తర్వాత నేను ఏం చేద్దాం అనుకుంటానంటే, మీకు వోకల్స్లో రిపీట్ వస్తాయి కదా, ఒక స్టెప్ స్టెక్లా అట్లా వాళ్ళు స్టెప్స్ లెక్క పెట్టారు, కొన్ని ఇట్లా మల్టీ ఎఫెక్ట్స్ పెడతారు. సో దాన్ని ఎట్లా పెట్టాలో చూపిస్తాను. విజిల్ అయితే ఈజీగా ఉండదు కాబట్టి విజిల్ తీసుకుందాం అనుకుంటాను. సో విజిల్ లాస్ట్ ఉంటుంది వోకల్ ప్యాక్లో. విజిల్ దొరికింది, దాన్ని కాపీ పేస్ట్ అదే డైరెక్ట్ ఇన్సర్ట్ చేస్తున్నా. దాన్ని రీవర్బ్ ఎట్లా చేయాలంటే, అదే రీవర్బ్ ప్లస్ మల్టీఫెక్ట్స్లో డిఫాల్ట్ కోయి పింగ్ పాంగ్ అని ఉంటుంది, డిఫాల్ట్ పింగ్ పాంగ్. తర్వాత దాన్ని బీట్ పెట్టుకోండి, తర్వాత మధ్యలో ఫీడ్బ్యాక్ని కొంచెం అడ్జస్ట్ చేసుకొని పైకి అనండి. ఇప్పుడు కొంచెం స్టెప్స్ లెక్క వస్తే చూడండి, ఒకసారి ఇప్పుడు వస్తుంది చూడండి, ఇట్లా స్టెప్స్ లెక్క ఈజీ మనం సెట్ చేయకుండా ఇట్లా నాన్ స్టాప్ వస్తుంది అన్నట్టు, ఎగ్జాక్ట్ బీట్కి సింక్ అయ్యకుండా వస్తుంది. దీన్ని నేను స్టార్టింగ్ పెట్టి చూపిస్తాను, అంటే సాంగ్కి కాపీ చేసి డిలీట్ చేసేసి స్టార్టింగ్ కొన్ని ఇట్లా మంచిగా ఉండే స్టార్టింగ్ బీట్ కార్డు ఉన్నప్పుడు చూడండి, మొత్తం సింక్ అయింది. ఇప్పుడు సింక్ అయ్యి వస్తుంది చూడండి, సాంగ్ ఇవన్నీ అన్నీ మళ్ళీ ఆన్ చేస్తున్నా. సరే ఇట్లా సింక్ అయితే ఇప్పుడు వస్తుంది చూడండి. ఓకేనా, మీరు ఇంకా నేను ఈ వీడియో మరీ లెంత్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ పార్ట్ 2 తీద్దాం అనుకుంటున్నా. దాంట్లో ఎట్లా అంటే, కొంచెం ఇప్పుడు బీట్ మధ్యలో క్రాప్ చేస్తాం కదా, అప్పుడు
అప్ అండ్ డౌన్ వాయిస్ అప్ డౌన్ చేసుకోవాలన్నప్పుడు కరెక్ట్ మంచిగా బీట్ బీట్ మధ్యలో క్రాప్ చేసినప్పుడు సింక్ అవుతాయట. అది ఎట్లా అయ్యాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకేమైనా ఇలా మిస్ అయినట్టు అనిపిస్తే మీకు ఇంకేమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో ఫుల్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకేమైనా అర్థం కాలేదు ఇట్లా అని అర్థం కాలేదంటే మొత్తం క్లారిటీ చెప్తాను మీకు. ఇంకా ఇట్లాంటి వీడియోస్ ట్యూటోరియల్స్ ఫ్యూచర్లో చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థంబ్నైల్స్, లోగోస్, బ్యానర్, మన యూట్యూబ్లో ఎట్లా పెట్టాలి, అప్లోడింగ్, ఇవన్నీ మీకు ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. నేను ఇంకా మ్యూజిక్ ఎడిటింగ్తో పాటు వీడియో ఎడిట్ ఎట్లా వేయాలి, మళ్ళీ ఇమేజింగ్, ఇమేజ్ ఫోటో ఎడిటింగ్, థంబ్నైల్ ఎడిటింగ్, లోగో, బ్యానర్, పోస్టర్, మళ్ళా ఫ్యాషన్, ఇవన్నిటి గురించి మీకు ఏమైనా కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఇవన్నీ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండే, సో ఇవన్నీ మీకు నేర్పిద్దామని ట్యూటోరియల్ స్టార్ట్ చేసిన. సో లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.